నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నిరుద్యోగ భృతి 3016 రూపాయలు రైతు బంధుకు 10,000 తెలంగాణ వాసులకు కేసీఆర్ వరాలు కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారు టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఉత్తమ్ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అయ్యింది కేసీఆర్ పై మండిపడ్డ కేంద్ర మంత్రి జేపీ నడ్డా కాంగ్రెస్ పార్టీకి దూరంగా చిరంజీవి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకొని కేంద్ర మాజీ మంత్రి పరిశ్రమల మూసివేతపై విఫలం ఢిల్లీ ప్రభుత్వానికి 50 కోట్ల గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా సిక్కోలులో జిల్లాలు చంద్రబాబు పర్యటన బైపల్లి గ్రామంలో తుఫాను బాధితులకు పరామర్శ కేంద్రాన్ని ప్రశ్నించలేకే టీడీపీపై ఆరోపణలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న దేవినేని ఒత్తులపై నాంచుడు సీట్లపై లీకులు మహాకూటమిలో కలకలం ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దోచేశారు టీఆర్ఎస్ పై మండిపడ్డ జైపాల్ రెడ్డి అవినీతి పరులకు అంతా అవినీతే కనిపిస్తుంది జైపాల్ రెడ్డికి మంత్రి హరీష్ రావు కౌంటర్ కోదండరాంకు ఎలాంటి పదవుల హామీలు లేవు దుష్ప్రచారం నమ్మొద్దన్న టీజేఎస్ గుంటూరు జిల్లాలో రాజ్నాథ్ సింగ్ పర్యటన మంగళగిరిలో పార్టీ ఆఫీస్కు శంకుస్థాపన పదహారో ఏట అడుగుపెట్టిన వీణావాణి విభక్త కవలలకు పుట్టినరోజు వేడుకలు కృష్ణా జిల్లాలో 56 లక్షల జరిమానా విధింపు మనస్తాపంతో వ్యాపారి ఆత్మహత్య ఎన్కౌంటర్తో ఏఓబీలో టెన్షన్ ఇళ్లకే పరిమితమవుతున్న గిరిజనులు రేపటి నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం మహిళల ప్రవేశంపై వీడని సస్పెన్స్ మోదీపై రాహుల్ విమర్శల బాణాలు భోపాల్లో 2వ రోజు ఎన్నికల ప్రచారం బీజేపీ మహిళలకు గొప్ప బాధ్యత కాంగ్రెస్లో పాలనలో ఏం చేశారో చెప్పాలన్న అమిత్ షా నోటాను ఓటుగా మార్చడమే లక్ష్యం ఎన్నికల ప్రచార సభలో కమల్ హాసన్ బెజవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాది తిరుమలలో 7వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న స్వామివారు త్వరలో పెరగనున్న మందుల ధరలు ముడిసరుకు సమస్యతో కంపెనీలకు తప్పని పరిస్థితి పది గ్రాములకు 33,000 రూపాయలు మళ్లీ పెరిగిన బంగారం ధర వచ్చే నెలలో అర్జెంటీనాలో G20 సదస్సు జిన్పింగ్తో భేటీ కానున్న మోదీ ప్రతిభ ఆధారంగానే అమెరికాకు రావాలి ఇండియన్లకు ట్రంప్ సూచన